అవధాని గారు ఈ ఆటా సభల్లో తినడానికి రాండ్రి పండుకోవడానికి పోండ్రి రాండ్రి పోండ్రి పదండ్రి అని ఇట్లా అంటున్నారంటే దీనికి వ్యాకరణం ఏమైనా ఉందా అండి ఈ క్రియాపదాలకు వ్యాకరణం ఉందండి నిజానికి ఇది గంభీరమైనటువంటి ప్రశ్న తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం చేసిండ్రు చేసిండ్రు అంటారు కదండి చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం నేను కవిని నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు కానీ పక్కాగా చెబుతున్నా ఎవరితో వాదించడానికైనా సిద్ధం తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష గ్రాంథిక భాషకు చాలా దగ్గరగా ఉండే భాష చేసినారు అనేది ఆ నారు కలిసిపోయింది అచ్చు మాయమైంది చేసినరు అయింది కరెక్ట్ సరైన మాట అది చేశారు అన్నప్పుడు ఏం జరిగింది హల్లు మాయమైంది అచ్చు మిగిలింది అచ్చు మాయమైతే ఒక భాష హల్లు మాయమైతే ఒక భాష అవుతుందా నుడికారాల్లో భేదం తప్ప తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంథికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ సర్కారు జిల్లాల్లో ప్రవేశించారు ఆంగ్లేయ దుర్మార్గులు అక్కడ మొత్తం నాశనం చేసేశారు నోరు ఇప్పితే ఈవేళ ఇంగ్లీషు తప్ప తెలుగు లేదు ఎక్కడ అక్కడ ప్రవేశించారు బందర్లోనూ అక్కడ అక్కడి నుంచి మొత్తం అంతా నేర్పేశారు అక్కడ అందుకని ఆ అక్కడ పదాలన్నీ మారిపోయాయి ఆచారాలు మారిపోయాయి ఇక్కడ ఆ ప్రభావం లేకపోవడం వల్ల మరో మహానుభావుడు నిజాం వచ్చి ఇక్కడ చేయకూడని పనిచేశాడు వీళ్ళనే వదిలిపెట్టలేదు ఎవడు మొగుడు వాడుకున్నాడు మనం లోకువైతే అందరం ఒకటే తెలుగు వాళ్ళకి మొదటి నుంచి ఒకటే అలవాటు అందరినీ తెచ్చి నెత్తి మీద రుద్దుకోవడమే ఆంగ్లేయులు వాడు రుద్దుకుంటే నిజాము నవాబుని వీళ్ళు రుద్దుకున్నారు బాగుపడింది మాత్రం ఏముంది ఇప్పటికీ అంతే మనం చేసేదండి తెలుగు భాష అక్కల్లా మనకి మరాఠీ కోసం బాబా గారి స్తోత్రం చదువుతాం ఒక్క ముక్క అర్థం కాకపోయినా సరే ఆరత్ తిప్పేసి బాబా చదివేస్తాం మూడు సార్లు ఒక ముక్క అర్థం కాదు ఏ మలయాళం కోసం శబరిమలయ కోసం మలయాళం కూడా నేర్చేసుకుంటాం తిరుప్పావి కోసం తమిళం కూడా నేర్చేసుకుంటాం మన దేవాలయాల్లో కూడా తెలుగు కనపడదండి మన కర్మ ఇది ఇతర భాషలని అన్నిటినీ మనం నెత్తినెట్టుకోవడంలో బ్రహ్మాండం అండి మన నిజంగా ఏ ఇతర రాష్ట్రాల్లో దేవాలయాలు మీరు గమనించండి షిరిడి గాని శబరిమలయ గాని ఎక్కడ గాని దేవాలయాల్లో తిరుపతి మన వాళ్లే ఎక్కువ తిరుపతి అంటే మనదే మిగిలిన వాడు కూడా మన వాళ్లే ఎక్కువ కాశీలు కూడా తెలుగు వాళ్లే ఎక్కువ కాశీలు కూడా తెలుగు వాళ్లే ఎక్కువ మనకు ఆ ఇతరవన్నీ నెత్తిం పెట్టుకోవడం మన దేవాలయాలు సహా మన భాష సహా మర్చిపోవడం అందుకని దేవుడు దగ్గరైనా తెలుగు మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడతామండి అందుకని భాషాపరమైనటువంటి విభేదాలకి పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసినటువంటి భాష